రహీం బీని పెళ్లి చేసుకోండి, నేను ఎక్కడ చేసుకోండి. నేను అది అవుతున్నా దాన్ని మగమే చూడండి. నేను రహీం బీ అభి అంటావు నాకు? అది అవుతున్నా దాన్ని మగమే చూడండి. నేను రహీం బీ అభి అంటావు నాకు? నీకు చెప్పే కదా బాబు, నాకు చెప్పినావా నువ్వు? నాకు చెప్పినావా నువ్వు? బోలేగా బోలో, ఉస్కో బోలో, ఉస్కో. మే కామెంట్ ఉందా? ఎట్ట వచ్చినా నువ్వు? చూడు, నేనంటే నా నేనంటే పిచ్చి ప్రాణం. చూడు, నేనంటే నా నేనంటే పిచ్చి ప్రాణం. కా నమస్కారం పెట్టు, నేను అయ్యాజీ. నేను భంగిపోతాంటే ఎక్కను. నాకు కాదు ఐకలకి పెట్టు, నాకు కాదు ఐకలకి పెట్టు. ఆ బాబ ఇప్పుడు నిన్ను మంచిగా ఎట్టబోలక్క. నిన్ను మంచి అయితే మా ఇంట్లో పురుడు పోసి కానప్ చేసి పంపించనా? నిన్ను మంచి అయితే మా ఇంట్లో పురుడు పోసి కానప చేసి పంపించనా? అట్టగాడు చెప్పలేకుంది. నేను చెప్తా, గొంతు రాత్రి అంతా మేము ముద్దులు పెట్టుకుని గొంతు వాసింది అక్క. గొంతు రాత్రి అంతా మేము ముద్దులు పెట్టుకుని గొంతు వాసింది అక్క. నేను చెప్తాక, సుబ్బమ్మక్క పెద్ద దిక్కే చేసింది. నేను చేయలేదు. వాళ్ళ పెళ్లి నాకు తెలియ తెలుదు, వాళ్ళ భాష నాకు రాదని చెప్తాను. తెలియ తెలుదు, వాళ్ళ భాష నాకు రాదని చెప్తాను. మారకర్తతో పోలా పోలా. హాయ్ అండి అందరికి. ఈ రోజు వీడియో వచ్చేసి పెళ్లి చేసుకున్నాయి అని చెప్పి పోయి చేసినాం. ఒక్క నువ్వు చేసుకోమంటాను కదా అక్క, నేను చేసుకోండి రెండో పెళ్లి. ఏం కర్ణం ఆడుతున్నావు చెప్పి ఇప్పుడు లాస్ట్ లో ఇంట్లోకి రానికోండి పద్ధతి అక్క అని చెప్పి చేసినాం. ఒకసారి చూడండి, బాగా వచ్చింది. చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అన్నట్టు మర్చిపోయాను. మీరు ఎవరైనా సరే బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా? అదే డైలీ 1,000 to 2,000, 5,000 and 10,000 వరకు ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. ఎలా సంపాదించుకోవాలి ఏం కదా అని చెప్పి నేనే గైడెన్స్ ఇస్తున్నా. సో థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళి వీడియో చూడండి. సారీ అన్న, థ్యాంక్ యూ. ఒబ్బా, మనం పెళ్లి చేసుకునేవాడిని దేవుని సాక్షిగా నీకు నాకు మాత్రం తెలుసు. ఇప్పుడు వేరే ఆమెతో నేను ఆ ఒక్కగా నేను ఎప్పుడన్నా వడ్డీ తీసుకుంటాంట. అక్కడ ఒప్పిద్దాం, సరేనా? సరేనా? కా ఎవరు? కానీ నేను కాదు, నువ్వు సార్ బయట రాక్క. ఏంటి అది? ఓయమ్మా పెళ్లి చేసుకుని వచ్చినా ఏం ప్రతి ఎక్కువ కాలం వచ్చింది? ఓయమ్మా పెళ్లి చేసుకుని వచ్చినా ఏం ప్రతి ఎక్కువ కాలం వచ్చింది? ఇష్టమైన ముందు ముందు పెళ్లి ఎందుకు చేసుకున్నా? ముందు చేసుకున్నా మీ నాయుడు పెట్టావు? ఈ బాబా అందంగా ఉంది అని చేసుకునేవా? అందం కాదు, ఇలా బేటీ మేరకు ఆయా ఆయాతో మీరు మమ్మీకి మ్యారేజ్ గారు పోలారు. అది ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం తీసుకో. తింటాం. నాకొద్దు నాయన, నాకొద్దు మాల, నాకు పెట్టాకండి ఫోన్, మీ ఇంటికి మీరు పోండి. తింటాం. నాకొద్దు నాయన, నాకొద్దు మాల, నాకు పెట్టాకండి ఫోన్, మీ ఇంటికి మీరు పోండి. వద్దు నాయన, మా ఇంట్లో మా కొడుకులు వచ్చారు. వద్దు, మా ప్రేమకు పెద్దది నువ్వే. నేను నేనున్నాను నాయన. వద్దు నాయన, నేను నేనున్నాను నాయన. వద్దు నాయన, మీరు పోండి బయటకు, పోండి బయటకు, పోండి. వద్దు నాయన, మా ప్రేమకు పెద్దది నువ్వే. వచ్చినామ్మా ఇష్టపడండి. నేనంటే ఇష్టం పెళ్ళాం ఉండదు. ఎట్ట వచ్చినా నువ్వు? చూడు, నేనంటే నా నేనంటే పిచ్చి ప్రాణం. చూడు, నేనంటే నా నేనంటే పిచ్చి ప్రాణం. వద్దు, చెప్పు. ఏం చెప్తావు? చెప్పుదాం బా, చెప్పు. చెప్పలేకుంది. నేను చెప్తా, గొంతు రాత్రి అంతా మేము ముద్దులు పెట్టుకుని గొంతు వాసింది అక్క. గొంతు రాత్రి అంతా మేము ముద్దులు పెట్టుకుని గొంతు వాసింది అక్క. నేను చెప్తాక, ఆ బాబు గోరు లేరుక, నేను తప్ప. ఇప్పుడు మా గోరు లేరుక, నువ్వు తప్ప. వద్దు నాయన, మీ మాటలు వింటే నాకు పోలీసు వాళ్ళు వస్తారు మా ఇంటికి వచ్చి నన్ను స్టేషన్ లాగుతారు. వద్దు నాయన, మాకు నువ్వు తప్ప. వద్దు నాయన, మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు నన్ను కూడా మళ్ళీ ఇది లేక పిలుస్తారు. వద్దు నాయన, ఇరుగురు వాళ్ళు నన్ను పిలుస్తారు. వద్దు నాయన, వద్దు. పోదురాని మీరు నమస్కారం పెట్టే, నమస్కారం పెట్టే. పోండి, మాకు వద్దు నాయన, మాకు వద్దు. పోదురా, ఆహా వద్దు. మా వాళ్ళు వస్తారు, మా పిల్లలు వస్తారు ఇప్పుడు ఇంటికి. మా కూడా రెండు సంవత్సరం. వద్దు నాయన, వద్దు. పోదురాండి, వద్దు. మా వాళ్ళు నన్ను నీకు తెలిసామంటారు. నువ్వు తెలిసే కదా ఎంత చేయాలి? నువ్వే అబద్ధాలు చెప్తాను అమ్మా. నాకు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తత్తారు. నీకు చెప్పే కదా. వద్దు నాయన, నువ్వు నీకు చెప్పే కదా. వద్దు, నాకు చెప్పినావా నువ్వు? నాకు చెప్పినావా నువ్వు? బోలేగా బోలో, ఉస్కో బోలో, ఉస్కో. మే కామెంట్ ఉందా? వద్దు నాయన, వద్దు. వద్దంటే వద్దు. నాకు పోలీసు వాళ్ళు వస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారు, తప్పుగా అనుకుంటారు. మేము పోలీసు వాళ్ళు అడిగినా ఒకటే చెప్తాం. ఏమని? సుబ్బమ్మక్క పెద్ద దిక్కే చేసి. నేను చేయలేదు. వాళ్ళకి పెళ్లి నాకు తెలియ తెలుదు, వాళ్ళ భాష నాకు రాదని చెప్తాను. తెలియ తెలుదు, వాళ్ళ భాష నాకు రాదని చెప్తాను. మారకర్తతో పోలా పోలా. ఇప్పుడు బెడ్రూమ్ కి ఆయకతో ఎక్కువ పోలా. కైసా, మాకు వాళ్ళ భాషే రాదు, నాకు ఎట్లా సార్ని సార్ అని అడుగుతాను. నేను నీకు ఎన్నో కొడతాను. మళ్ళీ పాప ఏమంటుంది సార్? దయచేసి మా ప్రేమను విడదీయకండి అంటుంది. అమ్మా, ఆ పాప మగమే నేను చూడలేదే.
వద్దు, మా ఇంట్లోనే వద్దు, మా పిల్లలు వచ్చారు ఇప్పుడు. మాకు సంవత్సరం పోతే పిల్లలు పుడతారు. నీకు పిల్లలు పెడితే మాకు పెద్ద పిల్లలు ఉన్నారు. నీకు పిల్లలు పెడితే మాకు పెద్ద పిల్లలు ఉన్నారు. నీకు చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టాలకు నా మన మనలు వస్తారు. నాకు నువ్వు తప్ప దిక్కులేరు. వద్దు, నచ్చే వద్దు, పోదు రాండి. నువ్వు వదిలి చచ్చిపోతే చచ్చిపోతే నాకేంటికి కేసు పెట్టాలని నా మీద అమ్మ నువ్వు కావాల్సిగా వచ్చినావు నా మీద కేసు పెట్టాలని పెట్టి పోలీసులు దెక్కమని అమ్మని పెట్టి పోలీసులు దెక్కమని అమ్మని నిజమైన ప్రేమ అబ్బా ముందు పిల్లల్ని ఎడబెట్టా నిజ ప్రేమ అది కాదు. ఇంత అబ్బా కన్య వయసు చిన్న వయసు అంత అద్దా ఉంటే ముందు అమ్మాయి బాగుందా అమ్మాయి బాగుందా? ఈ బాబు ఇద్దరు బాగున్నారు. వద్దు నాయన, నీ పిల్లం వచ్చి మళ్ళీ నన్ను కూడా తరకెత్తుకుని వద్దు నాయన, నాకు వద్దు నాయన. మా ఇంట్లో మా వాళ్ళు మా పాడలు కొడుకులు నన్ను అరుస్తారు. వద్దు, మీకు దండం పెడతాను. నా కాడికి వద్దు, మా ఇంట్లోగా వద్దు నాయన, మీకు దండం. నా పరిస్థితి బాగలేదు. నన్ను ఇంట్లో ఇంటి బయట వద్దు నాయన, నీ అక్కడ చూపిస్తే నేనేం చేశాను? దాని మాకు నేనెప్పుడు చూసినా? దాని మాకు నేనెప్పుడు చూసినా? నా అక్కడ చూపిస్తానంటే నా ఇంట్లో నా కొడుకు కోడలు నన్ను కూడా రా. మనం ముగ్గురం కలిసి ఒక ఇంట్లో ఉందామా? అది చెప్తుంది అమ్మా. నన్ను కూడా మీ ఇంట్లో పెట్టుకున్నామందా రాత్రికి? నాయన నీ మా పిల్లలకు తెలిసిందా? నేను రాని నాయన, నా ఇంట్లోకి రాని. సరేనా, మా పిల్లలు ఎత్తుకోనండి దిబ్బుక. నీకేం పని మంచినా నేను? నమస్కారం. ఇటు వద్దు 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 అంటే వద్దు నాయన, నా పరిస్థితి బాగలేదు. వద్దు, నా ఒక కొడుకులు వచ్చి కొడుకు కాళ్ళు రానేరు. వద్దు బా, నా కొడుకులు మంచోళ్ళు కాదు, నన్ను తిడతారు. ఇప్పటికే మీరు ఇప్పుడు ఇరుగోలు పొరుగోలు చూస్తే మా ఇంటికాడికి వచ్చినారని తెలిసి నన్ను తిడతారు. నువ్వేం చేసినావు అంటారు పెళ్లి. చిన్న పిల్లలు మనసు వద్దు నాయన, వద్దు. నా బాధ నన్ను అర్థం. నిన్ను మంచిగా ఎట్టబోలక్క? నిన్ను మంచి అయితే మా ఇంట్లో పురుడు పోసి కానుక చేసి పంపించనా? నిన్ను మంచి అయితే మా ఇంట్లో పురుడు పోసి కానుక చేసి పంపించనా? అట్టగాడు ఏదో తప్పు అయిపోయింది. వర్షం కురిసింది, రాత్రి పిడుగు పడింది. పిడుగు పడితే ఇంకా ఇల్లు లేవు. పో, నా ఇంటికాడికి ఎందుకు వస్తానా నువ్వు? నాకు దిక్కు. వద్దు నాయన, దండం మీకు. నా కొడుకు వచ్చే అర్చా నన్ను వస్తాను. వద్దంటే వద్దు. వద్దు నాయన, కొట్టే గౌరీ. నమస్కారం పెట్టు, నేను అయ్యాన్ని భంగిపోతాంటే అక్కను. నాకు కాదు, అయితే పెట్టు. నాకు కాదు, అయితే పెట్టు. నా కొడుకు కోయాలి నన్ను ఇంట్లో ఉన్నారు. నేను కూడా కొడుకు. వద్దంటే వద్దు. నీ మీద ఉండే అభిమానం ఏమిటి? వద్దు నాయన, తప్ప ఎవరు నువ్వు వీడియో ఉందామా? నువ్వు ముగ్గురం కలిసి కాపురం కలిసి నువ్వు ముగ్గురం కలిసి కాపురం చేస్తావు? నా ఇంట్లో ఉన్నాను. మూగుది నువ్వు. నీకు నీకు నేను అమ్మనా? ఏమన్నా పోరా ఇంటికి, మీ ఇంటికి పండి, మీ అమ్మకాడి పండి. దిక్కు నువ్వే పంచాయతీలే నాయనా, నేనున్నా. నా ఇంట్లో కొడుకు వచ్చారు. నీకు గాలంటే ఒక్కలు కొనుక్కొద్దు, బిర్యానీ తెచ్చి పెట్టద్దు నాకు. నువ్వన్నా చెప్పు బా, బా చెప్పు బా ఎక్కకు. అదేవుతీరా చెప్పడానికి నువ్వెవరురా నాకు? ఎవరు అదెవరు? నువ్వెవరు నాకు చెప్పు? నా ఇంటి కాడికి రావటం ఇరుగోలు పొరుగోలు చూసి నన్ను అనుకోరుగా. పా దాకా నేనంటే ఇరుగో పొరుగు ఎదురు ఎదురుగా అందరు చూడండి ఎట్లా వచ్చినారు. నువ్వు కానీ సచ్చిపండు నాకేమే సావుపండి పోయి సచ్చిపోతావా? సచ్చిపండి పెళ్లి చేసుకుని వచ్చినారేమో పాడే అబ్బా, అమాయకురాలై పెళ్లి చేసుకుని వచ్చినారేమో పాడే అమాయకురాలై పెళ్లి చేసుకుని వచ్చింది. నీ పేరు సాపు సత్య నాకెందుకు? నాకే నీకు నాకు సంబంధం ఉంది. నన్ను పేరేమి?